వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాదయాత్ర వైఎస్ నాటి రోజులను గుర్తుకు తెస్తోందన్న చర్చ ఆ పార్టీలో నడుస్తోంది. అప్పటికప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఒకరిద్దరు నేతలు మూతి ముడుస్తున్నా క్యాడర్ మాత్రం ముక్తకంఠంతో జయ కొడుతోంది. ముఖ్యంగా పాదయాత్ర చేయాలని కోరి గొప్ప పని చేశారంటూ అచ్చంపేట కార్యకర్తలపై ఇతర జిల్లాల క్యాడర్ ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందని చాలా రోజుల తర్వాత ఇప్పుడే అనిపిస్తోందని ఎమోషనల్ గా చెప్పుకుంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి వెంట ఉన్న సీతక్కను సవితా ఇంద్రారెడ్డితో పోలుస్తూ వైఎస్ పాదయాత్ర రోజులను పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థి మినహా యాదృచ్ఛికంగా అప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఒకేలా ఉన్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన టీడీపీని ఎదుర్కొనలేక నాడు కాంగ్రెస్ ఉద్దండులంతా తాము చేతులు ముడుచుకుని ఉండడమే కాక ఇతరులను చేతగాకుండా చేసి చోద్యం చూస్తున్న సమయంలో మొండిగా ముందడుగు వేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ప్రజా సమస్యలపై పోరాటం, పార్టీని బతికించుకోవడమే లక్ష్యంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మళ్లీ సరిగ్గా ఇంట బయట అలాంటి పరిస్థితులు ఉన్న సమయంలోనే రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. దీంతో ఎవరి ప్రమేయం లేకుండా తామే వంతుల వారీగా రేవంత్ రెడ్డి వెంట నడిచేందుకు వెల్లువలా తరలి వస్తున్నారు. ఆయనతో కలిసి అడుగు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రను నిలువరించేందుకు కాంగ్రెస్ లో ఇప్పటికే కొందరు నేతలు హైకమాండ్ వద్ద ప్రయత్నించి విఫలమైనట్టుగా తెలుస్తోంది. అయితే అలాంటి కార్యక్రమాలు మీరెందుకు చేయకూడదంటూ ఢిల్లీ పెద్దలు ఎదురు ప్రశ్న వేస్తుండటంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక వారు ఫోన్లు పెట్టేయాల్సిన పరిస్థితి వస్తోందట. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోలేదని ఆ నేతలు ఫిర్యాదు చేస్తే వినో ఎవ్రీథింగ్, లెట్ హిమ్ ట్రై అంటూ రిప్లై వినిపిస్తోందట. దీంతో రేవంత్ రెడ్డి పాదయాత్రపై వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఎవరూ చేయడం లేదని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ లో ఉంటూనే టీఆర్ఎస్ కు సపోర్ట్ చేసే నేతలు రేవంత్ రెడ్డి పాదయాత్రకు వస్తున్న స్పందనను జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. పాత కేసులను తిరగదోడి పాదయాత్రకు బ్రేక్ పడేలా చేయకపోతే కష్టమేనంటూ అధికార పార్టీ నేతలకు హింటిస్తున్నారట. ఈ విషయం రేవంత్ రెడ్డి చెవిన పడడంతో అలాంటి ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశంతో కోర్టు విచారణకు హాజరవుతూనే పాదయాత్రను కంటిన్యూ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారని తెలుస్తోంది. ఒకపక్క ఆర్థిక సమస్యలు, మరోపక్క కేసులు. ఇక బీజేపీ, టీఆర్ఎస్, చివరికి సొంత పార్టీ నేతల కుట్రలు తట్టుకుంటూ రేవంత్ చేస్తున్న పాదయాత్ర ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇవి చాలవన్నట్టు కొత్త పార్టీ ఎత్తులతో రేవంత్ ను దెబ్బతీయాలన్న ప్రయత్నాలు సాగుతున్నాయన్న వాదనలు ఉన్నాయి. ఇవన్నీ అర్థమవుతూ ఉండడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సొంత డబ్బులతో జిల్లాల నుంచి తరలి వస్తున్నారు. అయితే గతంలో పార్టీ ఇచ్చిన పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చున్న నేతలు రేవంత్ రెడ్డిని చూసైనా నేర్చుకోవాలని వారు హితవు పలుపుతున్నారు.